హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాదంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిని ఎదుర్కొనేందుకు సైద్ధాంతిక పోరాటం చేయాలని మేధావులు పేర్కొంటున్నారు దేశంలోని భాజపా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం గవర్నర్లతో దాడి చేయిస్తుందని కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థపై మరోసారి చర్చ హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పాలనలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేయడమే తమ విధులు అన్నట్లు వ్యవహరిస్తున్న గవర్నర్ల తీరుపై నేటి ప్రత్యేక ఫోకస్ ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయని బీజేపీ అధిష్టానం గుర్తించడంలో కొంతమేర విఫలమవుతుంది మత ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలలో బలపడడం అంత సులువు కాదు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసి దెబ్బతిన్న మోడల్లోనే ఇప్పుడు తాము అధికారంలో లేని రాష్ట్రాలలో అమలు చేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా రాజకీయాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కుముద్ బెన్ జోషి ద్వారా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఎన్ని తిప్పలు పెట్టారో అందరికీ తెలిసిందే దీంతో గవర్నర్ వ్యవస్థపై ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాటం చేశాయి మళ్ళీ ఇంతకాలానికి నాటి పరిస్థితులే పొడిచూపుతున్నాయి నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆ రాష్ట్ర గవర్నర్ చికాకు పెట్టగా ఇప్పుడు కేరళ తమిళనాడు తెలంగాణలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడతారని భావించలేం తెలంగాణ గవర్నర్ తమిళసై కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది గవర్నర్ జిల్లా పర్యటనలకు వెళితే స్థానిక అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ముఖం చాటేస్తున్నారు రాజ్భవన్ ఛాయలకు వెళ్లడానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడటం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానిస్తోందని గవర్నర్ తమిళసై ఆవేదన వ్యక్తం చేశారు వివాదం పరిష్కారం కాకపోగా నానాటికి ముదురుతూ వస్తోంది రాజ్భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంగా మారిపోయిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదంతం వెలుగులోకి వచ్చింది ఈ వ్యవహారంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఎండగట్టే ప్రయత్నాలను కేసీఆర్ తీవ్రం చేశారు దీంతో గవర్నర్ తమిళసై హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు ఆ వెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నట్లు అనుమానంగా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు అమిత్ షా అనుమతి లేకుండా ఆమె ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసే సాహసం చెయ్యరని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపై కూడా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మరోవైపు కేరళ గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు రాజ్భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంగా మారిపోయిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఈ జాబితాలో కేరళ తమిళనాడు గవర్నర్లు కూడా చేరారు శాసనసభలు ఆమోదించిన బిల్లులపైన ఆయా రాష్ట్రాల గవర్నర్లు సంతకాలు చేయడం లేదనే వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి రాజ్భవన్లు ఆర్ఎస్ఎస్ కేంద్రాలుగా మారుతున్నాయని ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సాధారణంగా రాజకీయ నిరుద్యోగులైన నేతలను ఆయా రాజకీయ పార్టీలు గవర్నర్లుగా నియమించి రాజకీయ పునరావాసం కల్పిస్తాయనే అపవాదు నెలకొంది గవర్నర్లుగా నియమితులైన వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సి ఉండగా తాము గతంలో ఉన్న పార్టీ అధిష్టానానికి తొత్తులుగా మారడం వల్లనే గవర్నర్ వ్యవస్థపై ప్రజలు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతున్నారు రాష్ట్రంలో పాలనలో ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలతో ఘర్షణలకు దిగుతూ రాజ్యాంగం కల్పించిన అత్యున్నతమైన గవర్నర్ పదవిని అభాసుపాలు చేస్తున్నారు
గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని పలు ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు శాసనసభలో సైతం తీర్మానాలు చేయడానికి వెనుకాడడం లేదు. ప్రజలకు రాజ్యాంగ భద్రత కల్పించాల్సిన గవర్నర్లు రాజకీయ నేతలుగా వ్యవహరించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు ఎప్పుడు ఎవరిపై దాడులు చేస్తాయోనని వ్యాపార పారిశ్రామిక సంస్థలు ఉలిక్కిపడుతున్నాయి. రాజకీయ పోరాటాలు వైరాలు ఇప్పుడు ఎన్నికల వరకే పరిమితం కావడం లేదు, పగలు ప్రతీకారాలు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి అందరికీ సుపరిచితమే, కేంద్రం సంగతి సరే సరే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోసం కేసీఆర్ బీజేపీ మధ్య మొదలైన యుద్ధంలో గవర్నర్ తలదూర్చడం పలు అనుమానాలకు దారితీస్తుంది. తాము నియమించిన గవర్నర్ల ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో సమాంతర పాలన సాగించడానికి ప్రయత్నిస్తుందన్న విషయం తేటతెల్లమవుతుంది. దీంతో రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. గవర్నర్ నియామకం విధులపై దేశంలో ఉన్నత స్థాయిలో చర్చ జరపాలని మేధావులు, ప్రాంతీయ పార్టీల నేతలు, రాజ్యాంగ నిపుణులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఏజెంట్లుగా పనిచేస్తారనే గవర్నర్ వ్యవస్థపై ఉన్న అపవాదు మరింత స్థిరపడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. రేపు మరొక స్టోరీతో మీ ముందు ఉంటుంది వన్ టీవీ. హ్యావ్ ఏ నైస్ డే.